Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అశోక్ గజపతి రాజుకు ఒకేరోజు డబుల్ షాక్. మాన్సాస్ ట్రస్ట్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. రోజుకు రకమైన ట్విస్టులు ఈ వ్యవహారంలో చోటు చేసుకుంటున్నాయి. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా అశోక్ గజపతి రాజు లేకుండా చేయడమే మెయిన్ టార్గెట్గా అధికార వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రోజుకు రకమైన సంచలనాలు మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో ఆనంద్ గజపతిరాజు రెండవ భార్య కుమార్తె ఊర్మిళ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించి రంగంలోకి దిగారు. ఏపీలోని అధికార వైసీపీ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించి ఆ స్థానంలో సంచయిత గజపతిరాజుకు మాన్సాస్ ట్రస్ట్ సింహాచలం ట్రస్ట్ చైర్మన్గా పట్టం కట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించిన అశోక్ గజపతిరాజు కోర్టు తీర్పుతో మళ్లీ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. కోర్టును ఆశ్రయించి న్యాయబద్ధంగా తన ట్రస్ట్ చైర్మన్ పదవిని దక్కించుకున్న అశోక్ గజపతిరాజుకు మాత్రం మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించడం దినదిన గణ్యంగా మారుతోంది. మాన్సాస్ ట్రస్ట్లో టీడీపీ హయాంలో అక్రమంగా భూముల విక్రయాలు జరిపారని చంద్రబాబు అశోక్ గజపతిరాజు కలిసి మాన్సాస్ భూముల వ్యవహారంలో జీవో తీసుకువచ్చి నిబంధనలకు విరుద్ధంగా భూములను విక్రయించారని వైసీపీ ఆరోపించింది. అంతేకాదు మాన్సాస్ ట్రస్ట్లో కొన్ని సంవత్సరాలుగా ఆడిటింగ్ జరగడం లేదని పలు అక్రమాలు జోడు చేసుకున్నాయని అశోక్ గజపతిరాజును టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆడిటింగ్ నిర్వహించి అక్రమాలను బయటకు తీసి అక్రమాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మాన్సాస్ ట్రస్ట్లో ఇటీవల నిర్వహించిన ఆడిటింగ్ కూడా సంచలనంగా మారింది. ఇక తర్వాత జీతాల విషయంలో ఈవోకు ఉద్యోగులకు మధ్య చోటు చేసుకున్న వివాదం కూడా చిలికి చిలికి గాలివానగా మారింది. మాన్సాస్ ట్రస్ట్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని ఈ వ్యవహారానికి సంబంధించి అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదంటూ పేర్కొనడం మరో వివాదానికి కారణమైంది. ఇక ఈ నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజుపై విజయనగరం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జీతాలు ఇవ్వడం లేదని ఈవోపై ఉద్యోగులను రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో తాజాగా మరో ట్విస్ట్ జోడు చేసుకుంది. అశోక్ గజపతిరాజును ట్రస్ట్ చైర్మన్గా తొలగించి తనను నియమించాలని కోరుతూ ఆనంద్ గజపతిరాజు రెండవ భార్య కుమార్తె ఊర్మిళ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తనను, సంచయితను మాన్సాస్ ట్రస్ట్కు సంబంధించిన వారసులుగా గుర్తించిందని ఆమె కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సంచయిత ట్రస్ట్ చైర్మన్ కాని పక్షంలో తనకు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా అవకాశం ఇవ్వాలని ఆమె కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇక ఈ వ్యవహారంలో వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం కేసు విచారణను వాయిదా వేసింది. ఇప్పటికే వంశ పారంపర్యంగా వస్తున్న ట్రస్ట్లో వయసులో పెద్దవారు ట్రస్టీగా ఉండాలని వైసీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ట్రస్ట్ చైర్మన్ నియామకం చేపట్టిందని అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అశోక్ గజపతిరాజు వాదనలతో ఏకీభవించిన హైకోర్టు సంచయిత గజపతిరాజు నియామకాన్ని రద్దు చేస్తూ తిరిగి అశోక్ గజపతిరాజుకు ట్రస్ట్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ మళ్లీ ఊర్మిళ గజపతిరాజు తనకు అవకాశం ఇవ్వాలని కోర్టును ఆశ్రయించడం ట్రస్ట్ చైర్మన్గా ఉన్న అశోక్ గజపతిరాజుకు తలనొప్పిగా మారింది. అసలు ఇంత వివాదానికి కారణమైన మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారానికి వస్తే మహారాజా అలకనారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ 1958 నవంబర్ 12 ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ను విజయనగరం పూసపాటి గజపతిరాజుల వంశంలో చిట్ట చివరి క్రౌన్ ప్రిన్స్ అయిన పూసపాటి విజయరామ గజపతిరాజు తన తండ్రి జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. విద్య, సంస్కృతి, సంగీతం వంటి వాటికి ప్రాధాన్యతనిస్తూ మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలు నిర్వర్తించడానికి నిర్ణయించారు. ఇక మాన్సాస్ ట్రస్ట్ను నిర్వహించడం కోసం ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం 50,000 కోట్ల రూపాయల విలువైన 14,800 ఎకరాల భూమిని ట్రస్ట్ నియంత్రణలో ఉంచారు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల 108 ఆలయాలు, వాటి భూములు కూడా ఈ ట్రస్ట్ పరిధిలో ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో మాన్సాస్ ట్రస్ట్ భూములలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న రగడ ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం అశోక్ గజపతిరాజును తొలగించడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం రేపాయి. న్యాయ పోరాటం చేసి తిరిగి తన ట్రస్ట్ చైర్మన్ను సంపాదించినప్పటికీ నిత్యం అశోక్ గజపతిరాజును టార్గెట్ చేస్తూనే ఏదో ఒక ట్విస్ట్ చోటు చేసుకోవడం గమనార్హం.